శ్రీ వెంకటేశ్వరం శ్రీ వెంకటేశ్వరం శ్రీహరి సంకీర్తనం సంకీర్తనార్చనం అన్నమయ్య పద కవితార్చనం అక్షరాభివందనం స్వరలక్షణాల సంకీర్తనం శ్రీ వెంకటేశ్వరం శ్రీహరి సంకీర్తనం సంకీర్తనార్చనం గడపలోన కప్పురపు కీర్తనల గడపను దాటెను అన్నమయ్య ఏ నెలలకు తెలుగింటి నుడులతో గుడి కట్టే హరికి అన్నమయ్య నిలిచిన నిలువున పలుకు పూజలను సలిపిన పదమున గణీతడయ ఆధ్యాత్మ సంకీర్తనం ఆనంద సంవర్ధనం భక్త కోటికి శుభం శోభనం శ్రీ వెంకటేశ్వరం శ్రీహరి సంకీర్తనం సంకీర్తనార్చనం స్వరరాగ సంగీత ప్రవాహంతో ఆబాల గోపాలాన్ని అలరించే అన్నమయ్య సంకీర్తనార్చన కార్యక్రమానికి స్వాగతం. అన్నమయ్య సంకీర్తనార్చన ఇతర దేవతలకి దిగలదా. ఈ కీర్తనలోని భావం శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారు వివరించగా పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు గానం చేయగా విందాము. ఇతర దేవతలకు ఇది కలదా ప్రతివేరి నీ ప్రభావమునకు. వెంకటాచలపతికి మించినటువంటి వేల్పు లేడు. రతిరాజ జనక మన్మధుని కన్న తండ్రి, అంటే మన్మధుని కంటే అందగాడి రవిచంద్రనయన దివారాత్రాలు లేవు స్వామికి. ఒక కన్నేమో సూర్యుడు, ఇంకొక కన్నేమో చంద్రుడు. అతిశయ శ్రీవత్సాంకుడవు. అన్ని లాంఛనాలు అందరికీ ఉండవచ్చు గాని శ్రీవత్సమనేటువంటి పుట్టు మచ్చ మహాలక్ష్మికి స్థానమైనటువంటిది, స్థాయితో కొడుకున్నటువంటిది ఒక విష్ణుమూర్తికే ఉన్నది. పతగేంద్ర గమన గరుత్మంతుని అధిరోహించి విశ్వవిహారం చేసేటువంటి తత్వం పద్మా సతీపతి. మతి నిన్ను తలచిన మనోహరము. ఒక మారు ఆ స్వామిని స్మరిస్తే చాలు, మనం చేస్తే చాలు, మన మనస్సు ఎంతో ఆనందంతో ఉల్లాసంతో నిండుకుంటుంది. ఘన కిరీటధర కనకాంబర పావన క్షీరాంబుధి వాసుడవు. వెంకటాచలపతి ఆ కిరీటం ఆకాశరాజు సమర్పించినటువంటి కిరీటాన్ని ఆ స్వామి ధరించి భక్తులకు వేడుక చెల్లిస్తూ ఉంటాడు. కనకాంబర ఆయన కట్టుకున్నటువంటి వస్త్రం. ఈ వస్త్రాలంకార సేవని కూడా ప్రతి శుక్రవారం భగవంతునికి ప్రత్యేకంగా సమర్పిస్తారు ఆలయంలో. పావన క్షీరాంబుధి వాసుడవు. ఆ క్షీరసాగరంలో శయనించేటువంటి ఆ స్వామి బొమ్మ మనకు ఎప్పుడూ కూడా గోచరిస్తూ ఉంటుంది. వనజ చక్రధర. ఒక చేత్తో ఆయన కమలాన్ని, మరొక చేత్తో చక్రాన్ని కూడా ధరించినటువంటి వాడు. వసుధావల్లభ. నిన్ను పేరుకుని నా నిర్మలము. ఆ స్వామిని స్మరిస్తే మనోనైర్మల్యాన్ని మనం పొందడానికి అవకాశం ఉంది. దేవ పితామహా త్రివిక్రమా హరి. వామనుడిగా వచ్చాడు. బలిచక్రవర్తి దగ్గర దానమడిగి మూడడుగులు తీసుకుని ఇంద్రునికి మళ్లీ స్వర్గాన్ని అనుగ్రహించినట్లు మనకు పురాణాలు చెబుతున్నాయి. జీవాంతరాత్మక చిన్మయుడా శ్రీ వెంకటేశ్వర వాసుదేవుడు. ఆయన సకల జీవరాశులు ఆయనలో ఉన్నాయి. అతడు సకల జీవరాశుల్లో ఉన్నాడు. ఆ కొండకు వెంకటాచలం అని పేరు.
ఆ వెంకటాచలంలో వెలసినటువంటి ఈ స్వయం వ్యక్త మూర్తిని వెంకటేశ్వర అనే పెద్దలు సంబోధిస్తూ వస్తారు. శ్రీకర గుణనిధి, నీ వారమనుటే నిజ సుఖము. భగవంతుణ్ణి మనము మనవాడనుకుంటాం. మనము భగవంతుణ్ణి ఉద్దేశించి, స్వామి మేము మీ వారిమి అంటే చాలు. భాగవత సులభుడు భగవంతుడు.
త్రివిక్రమహరి దేవపితామహ త్రివిక్రమహరి జీవాంతరాత్మగ చిన్మయుడా దేవపితామహ త్రివిక్రమహరి జీవాంతరాత్మక చిన్మయుడా శ్రీ వెంకటేశ్వర శ్రీకర గుణనిధి శ్రీ వెంకటేశ్వర శ్రీకర గుణనిధి నివారమనుటే నిజ సుఖము శ్రీ వెంకటేశ్వర శ్రీకర గుణనిధి నివారమనుటే నిజ సుఖము ప్రతివేరిని ప్రభావమునకు ఇతర దేవతల గిరిగలదా ప్రతివేరిని ప్రభావమునకు ఇతర దేవతల గిరిగలదా సంసారికి ఏదియులేదా. ఈ కీర్తన యొక్క తాత్పర్యం తెలుసుకుని శ్రీరామకృష్ణ గారు పాడగా విందాము. ఇట్టే సంసారికి ఏదియూ లేదాయ, తట్టుపటుటే గాని దరి చేరలేదు, తట్టుకొని పడమే గాని ఆ గమ్యం చేరలేకపోతున్నాడు ఈ సంసారి. ములిగి భారపు మోపు మోచేటి వాడు అలసి దించుకును ఆడాడను. ఆడాడను అంటే అక్కడక్కడ, ఇది వ్యావహారిక రూపమే. ఆ బరువు దించుకోవడానికి కట్టెలు మోపు పెట్టుకుని పోతుంటాడు. ఆ బరువు దించుకోవడానికి అక్కడక్కడ వాడికి ఉంది అవకాశం. తొలగని భారము ఎందును దించలేదు. భార్యను కాదంటాడా, బిడ్డలను కాదంటాడా? తడవి వేప చేదు త్రావెడి వాడు ఎడయడా తిను తీపు ఏమైనను అడరు సంసారికి అదియూ లేదాయ. బాగా వేప చేదు బాగా తీసుకుంటూ మధ్యలో అప్పుడప్పుడు కొంచెం తీపు కూడా తీసుకుంటాడు. కడు చేదే గాని ఎక్కడా తీపు లేదు ఉంది అనుకుని ఆశపడి భ్రమపడి వాడు జీవయాత్ర సాగిస్తూ ఉంటాడే గాని అడుగడుగునా వానికి ఎదురయ్యేటువంటివి వేపలాంటివే చేదులాంటివి. దొరకుని హేయమే తోడేటి వాడు పరిఠవించును మేన పరిమళము అది సంసారికి అదియూ లేదాయ. అవన్నీ కూడా తొలగించడానికి వాడు పాపం చాలా ప్రయత్నం చేసి మరి ఆ కంపు శరీరానికి పట్టింది పోగొట్టుకోవడానికి ఇంత పరిమళాన్ని వాడు పూసుకుంటాడు. అది సంసారికి అదియూ లేదాయ. ఇరవు వెంకటపతిని ఎరుగలేడు. తిరుమలగిరి శిఖరాలకు దిగి వచ్చినటువంటి వైకుంఠవాసుడు సన్నిహితంగా ఉన్నాడు, కానీ ఆయన గురించి తెలుసుకోలేకపోతున్నాము. కానీ దానికి కూడా తరుణోపాయం ఉంది, తీర్థయాత్రలు చేయడం. ఆ భగవంతుడి గురించి స్మరించుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఆ క్షేత్రానికి చేరి అధిష్టాన దైవతాన్ని అక్కడ సేవించుకొని ఆ పూజలు పునస్కార విధుల్లో పాల్గొని ఉత్సవాలలో ఊరేగింపుల్లో పాల్గొని ఉల్లాసాన్ని పొందుతాడు సంసారి. సంసారిగా ఉండి కూడా సుఖాన్ని పొందవచ్చు, శాంతిని పొందవచ్చు అనేటువంటి తత్వాన్ని ఇక్కడ అన్నమాచార్యుల వారు మనకు బోధపరుస్తున్నారు. సంసారికి ఏదియూ లేదాయే, తట్టుబడుటే కాని దరి చేరలేదు. ఇట్టి సంసారికి ఏదియూ లేదాయే, తట్టుబడుటే కాని దరి చేరలేదు. ఇట్టి సంసారికి ఏదియూ లేదాయే, తట్టుబడుటే కాని దరి చేరలేదు. ఒలిగి భారపు మోపు కోచేటి వాడు అలసి దించు కొను ఆడాడను. ఒలిగి భారపు మోపు కోచేటి వాడు అలసి దించు కొను ఆడాడను. అలరు సంసారికి నదియును లేదు, అలరు సంసారికి నదియును లేదు.
తొలగని బాధమెందును దించలేదు. నిత్య సంసారికి ఏదియూ లేదాయి, తట్టుబడుటే కాని తరిచేరలేదు. తడవి వేపాచేదు త్రావేటివాడు, ఎడ ఎడ దిను దీపమైనను. తడవి వేపాచేదు త్రావేటివాడు, ఎడ ఎడ దిను దీపమైనను. అడరు సంసారికి నదియును లేదు, అడరు సంసారికి నదియును లేదు. కడుచేదగా నెక్కడా తీపి లేదు, నిత్య సంసారికి ఏదియూ లేదాయి, అట్టుబడుటే కాని అది చేరలేదు. దొరకని హేయమే తోడేటివాడు, పరిణవించును మేను పరిమళము. దొరకుని హేయమే తోడేటివాడు, పరిణవించును మేను పరిమళము. అరిది సంసారికి అదియును లేదాయ, అరిది సంసారికి అదియును లేదాయ. ఇరువు శ్రీ వెంకట పతి నెరుగలేడు, నిత్య సంసారికి ఏదియూ లేదాయ, తట్టుబడుటే కాని తరిచేరలేదు. నిత్య సంసారికి ఏదియూ లేదాయ, తట్టుబడుటే కాని తరిచేరలేదు. తట్టుబడుటే కాని దరిచేరలేదు, తట్టుబడుటే కాని దరిచేరలేదు. ఈ కీర్తనలోని భావం తెలుసుకుని శ్రీమతి బిన్ని కృష్ణకుమార్ గారు ఆలపించగా విందాము. నలినాక్ష, నీకు నమస్కరించిన ఫలము పొగడనిక బ్రహ్మకు వశమా. నీకు నమస్కారం చేస్తే అది వ్యర్థం కాదు, దానికి ఒక మంచి ఫలం వస్తుంది. ఆ ఫలం చూసి బ్రహ్మదేవుడే ఆశ్చర్యపడతాడట, ఈ జీవునికి నేను ఈ ఫలాన్ని రాసి పెట్టలేదే అని చెప్పి. అదే అంటున్నాడు, మరి బ్రహ్మను కన్న తండ్రి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం గొప్పదా, లేకుంటే సృష్టికర్త అయిన బ్రహ్మతత్వం గొప్పదా? పూర్వ దోషముల పోదోలి మరియు సర్వాపచారము క్షమించి గర్విత మదముల కసటు వాపి నన్ను నిర్వహించనిది నీ నామము. ఇంతకుముందు నేను చేసినటువంటి దోషాలన్నీ నీవు అవి మాపు చేశావు. ఎన్నో అపచారాలు చేశాను, వాటిని కూడా నువ్వు క్షమించావు. ఎంత ఔదార్యము నీది! నీ క్షమాగుణం ఉందే, అది అసామాన్యమైనటువంటిది. ఎన్ని రకాల అహంకారాలు పొందాను నేను, వాటిలో ఉన్నటువంటి ఆ మలినాన్నంతా కూడా నువ్వు తొలగింపచేసి నన్ను నిర్వహించనిదే నీ నామము. హరి శ్రీహరి అని ఒక్క మారు నేను జపిస్తే చాలు, ఇంత ఫలాన్ని నాకు అనుగ్రహించావయ్యా నీవు. నేడును చేసిన నేరములు అణచి, ఈ దినం ఇప్పుడే చేశాను నేను ఎన్నో నేరాలు, అవన్నీ అణిచేశావు నువ్వు. వేడి కర్మముల విడిపించి, ఆ కర్మలు సామాన్యమైనవి కాదు, చాలా వేడి కర్మలు. అంటే ఎవరూ చేయనంత పాపాన్ని నేను చేశాను. నేను వాడి దుఃఖముల వడి పరిహరించి, ఆ దుఃఖాల యొక్క వాడి ఉందే అది అంతా ఇంతగా పదను, అది సామాన్యునికి అది ఏమీ ఆపేటువంటి శక్తి లేదు, అది నీవే పరిహరించగలిగావు. నాడు ఎరుగగా నీ నామము యొక్క మహిమ తెలుసుకున్నాను కాబట్టి నేను ఇంత అనుగ్రహాన్ని పొందినాను. ఉమ్మడి సుఖములను వనరించి మాకు సమ్మతి శుభముల జయమొసగి, మామూలు సుఖం ఇవ్వలేదు నీవు. సుఖము దుఃఖము అనేటువంటి జంటలున్నాయి, కానీ నీవు మాకిచ్చిన జంటలు ఏమిటి తెలిసినా సుఖము సుఖమే. ఆ శుభాలు అందరికీ ఆనందాన్ని కలిగించినటువంటివి, కేవలం నాకే కాదు నాతోటి వాళ్లకు అందరికీ కూడా శుభాన్ని కలిగించాయి. ఇమ్ముల శ్రీ వెంకటేశ్వర, ఇదివో నెమ్మది రక్షించే నీ నామము. నన్ను పరిపూర్ణంగా ఆదుకొన్నది నీ నామమే. నళినాక్ష నీకు నమస్కరించినా.
ఫలము ఒగడనిక బ్రహ్మకు వశమా. ఫలము ఒగడనిక బ్రహ్మకు వశమా. బ్రహ్మకు వశమా. బ్రహ్మకు వశమా. నమస్కరించిన ఫలమోగడనిక
కీర్తనలు మిమ్మల్ని ఎంతగానో అలరించాయి కదా. తరువాతి భాగంలో మరికొన్ని సంకీర్తనలతో మీ ముందుకు వస్తాము. ఓం నమో వెంకటేశాయ. ప్రభాకరుని పరిశోధనాక్షిలు అనంత కృష్ణుని రాగానురాగమై బాలమురళి గళరవళిలో భవతి నిరమ్మున రజనికాంతుడై మల్లికలను వెదజల్లెనయా శృంగార సంకీర్తన శ్రీవారి నీరాజన వైరాగ్య సంకీర్తన భక్తకోటికి శుభం శోభనం శ్రీ వెంకటేశ్వరం శ్రీహరి సంకీర్తనం సంకీర్తనార్చనం అన్నమయ్య పద కవితార్చనం అక్షరాభివందనం స్వరలక్షణాల హరిచందనం వెంకటేశ్వరం శ్రీహరి సంకీర్తనం సంకీర్తనార్చనం.